గడీల పాలనలో తెలంగాణ ప్రజలవి బానిస బతుకులయ్యాయన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద జయంతి వేడుకల్లో బండి సంజయ్ సహా కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధన లక్ష్యాలకు భిన్నంగా పాలన కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శించారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడి కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించాలంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతి మీద చర్యలు తప్పవని, అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి స్వామి వివేకానంద గారి యొక్క పిలుపును ఒక్కసారి ఆలోచించండి, వారు ఇచ్చిన నినాదాన్ని ఒక్కసారి ఆలోచించండి. దానికోసం భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ గడీల పాలనకు వ్యతిరేకంగా యువతలో ఉన్నటువంటి నైరాశ్యాన్ని పక్కబెట్టి ఎట్టి బస్సులో వాళ్ళు అనుకునేటువంటి ఆశయం సాధించాలని లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ మీకోసం పోరాటం చేస్తుంది. కాబట్టి యువత అంతా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ అందరం కలిసికట్టుగా ఒకవైపు దేశం కోసం పనిచేయడము, మరోవైపు స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా యువత బాగు కోసం వాళ్ళ యొక్క ఒక మంచి ఆలోచనతో కాబట్టి దానికోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ముల్లయాన్ సింగ్ కొడుకుని తీసుకుంటావా, లల్లు ప్రసాద్ కొడుకుని తీసుకుంటావా, కమ్యూనిస్టులను తీసుకుంటావా, ఎవడు తాలిబాన్లను తీసుకుంటావా, బంగ్లాదేశ్లను తీసుకుంటావా, ఆల్ ఖైదా వాళ్ళని తీసుకుంటావా, ఐఎస్ వాళ్ళని తీసుకుంటావా, రోహింగ్యాలను తీసుకుంటావా, ఎవరైనా తీసుకోవాలి, లేకపోతే నువ్వు ఆడు ఉన్నా కూడా నీకు గుంజుకొస్తాను బయటికి రాసిపెట్టుకో, పక్కా గుంజుగా చూడాను. అది నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు పెద్ద అవినీతి పరు, నేను నీ ప్లాన్ అందరు తెలుసు. నిన్ను పిచ్చోడనుకుంటే వాళ్ళు అందరూ వచ్చి మా మాట నమ్ముతున్నా అని వాళ్ళు అనుకుంటారు, నీ మాట నమ్ముతున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఇవాళ వాళ్ళు ఏమంటారు, ఈయన పెద్ద అవినీతి తిమ్మింగలం, రేపు ఎట్టి బస్సులో ఈయన మీద చర్యలు తప్పవు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఒక్కసారి